కేసీఆర్ తనదైనటువంటి స్ట్రాటజీ స్టార్ట్ చేసేశారు ఒక చిన్న దెబ్బ తగిలినప్పుడు పక్కన పెద్ద దెబ్బ కొడితే చిన్న దెబ్బ మర్చిపోతాం అట్లాగే ఒక పెద్ద ఇష్యూని దారి మళ్లించాలంటే మరొక పెద్ద ఇష్యూ చర్చకు రావాలి ఎప్పుడైతే ఈటెల రాజేందర్ని బయటికి పంపారో తను రాజయ్య గారి లాగానే సర్దుకుపోతారు తర్వాత నిదానంగా అలా ఉండిపోతారు లేదా హరీష్ రావుని పక్కన పెట్టినప్పుడు ఎలా అయితే ఉన్నారో అలా ఉండిపోయి చివరిలో మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం ఇస్తే అయ్యవారు దయతలిచి ఇచ్చారన్నటువంటి కోణంలో ఉంటారు అని భావించారు తెరా చూస్తే ఆయన రాజీనామా చేసేయటం దాంతో ఇక్కడ వెంటనే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ రానున్న ఆరు నెలల్లో జరుగుతుంది ఈటల రాజేందర్ విజయం సాధిస్తే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై మూడుకి జరుగుతుంది తెలంగాణ ఎన్నికలు ఇరవై మూడు నాటికి దాకా ఉండకపోవచ్చు ఆ టెంపో ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం కదా కానీ ఇక్కడ ప్రతిపక్షానికి ఒక ఊతం అవుతుంది ఊపిరి అవుతుంది బీజేపీకి మొన్ననే వరుస విజయాలు సాధించాడు పక్కన దుబ్బాక కాని అంటే పార్లమెంటు స్థానాల విజయం తర్వాత దుబ్బాక విజయం తర్వాత మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ విజయాల తర్వాత మధ్యలో చిన్న 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 అండనికే అనేది మధ్యలో కొన్నిట్లలో ఓటంపాలైన ఈ మూడు వాళ్లలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపినాయి ఈటెల కనుక అక్కడ బీజేపీ తరఫున విజయం సాధిస్తే ఖచ్చితంగా ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీనే అన్నటువంటిది జనంలో మైండ్లో పడిపోతుంది కాబట్టి ఇక్కడ పార్టీ దెబ్బ తినాలి భారతీయ జనతా పార్టీ ఆ దెబ్బ తినాలి అంటే తనదైనటువంటి వాక్చాతుర్యంతో మళ్ళీ జనంలో తిరగాలి విపరీతంగా జనంలో తిరిగేస్తే ఆ తిరిగేసేటువంటి సందర్భంగా కేసీఆర్ హావ భావ మాట ప్రదర్శన ఆటోమేటిక్గా దాని గురించినే చర్చకు వస్తుంది ఈటల ఆరోపణల అస్త్రాలు పక్కకెళ్ళిపోతాయి రెండవది జల జగడపు సృష్టి మళ్ళీ ఇటు పక్కన ఆంధ్ర తెలంగాణ జల వివాదాలు ఈ అంశాలని ప్రస్తావించుకుంటూ ఆంధ్రాని కంట్రోల్ చేయాలంటే కేసీఆర్ మాత్రమే వాళ్ళనవుతుంది ఆంధ్ర దోపిడీని గట్టుడి చేయాలంటే కేసీఆర్ వల్లనే అవుతుంది చూసారా వాళ్ళు ఏడుస్తున్నారంటే ఇక్కడ కేసీఆర్ నీళ్ళు ఇస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ కల్పించాలి తద్వారా కేసీఆర్ బలోపేతం అవ్వాలి అన్నటువంటి పాయింట్ రావాలి రెండు మూడవది వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు సిపిఐ నారాయణ గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈటలు ఓడిపోతారు కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు అన్నటువంటిది ఇట్లాంటిది ప్రచారంలోకి రావాలి వరుసగా స్ట్రాటజీస్ మీద స్ట్రాటజీస్ ఈటల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడం అన్నది చారిత్రక అవసరంగా భావించడం అన్నటువంటిది ఇటు కేసీఆర్ ఉద్దేశం ఇక్కడ ఇంకొకటే ఆయన ఆలోచనలో ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే దుబ్బాకలో రఘునందన్ గెలిచాడంటే తను పార్టీ పరంగా సింపతైజర్ కాదు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఆ సిద్ధాంతాలతో మమేకమైన వాడు కావడం వల్ల తనని గెలిపించడం కోసం రాష్ట్రంలో నలుమూలల నుండి పార్టీకి ఆడరంతా అక్కడికి వచ్చి పనిచేశారు ఈటలని అలాగా ఓన్ చేసుకుంటలేదు ఇప్పటికే ఎందుకు అంటే ఈటలకు వ్యతిరేకంగా అక్కడ ఇంతవరకు పోరాడు ఉంటారు కదా దానికి తోడుగా భారతీయ జనతా పార్టీలోని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇద్దరి మధ్యన క్లాష్ పెద్దిరెడ్డి కానీ ఇటు ఈటలకి మధ్యన కాబట్టి అలాంటి అసంతృప్తులు అలాంటి వాటిని ఎంకరేజ్ కావాలి అంటే అది లైమ్ లైట్లో ఉండకూడదు అది లైమ్ లైట్లో ఉండకూడదంటే కొత్త కొత్త యాంగిల్లోకి రాజకీయం తీసుకుపోవాలి అది ఇప్పటి నుండినే అనుసరిస్తున్నటువంటి వ్యూహం మరిది ఉపయోగపడుతుందా నష్టపరుస్తుందా అన్నటువంటిది నెక్స్ట్ కేసీఆర్ స్ట్రాటజీస్ అనేటువంటిది స్పెషలిస్ట్గా ఉంటుంటాయి అవి ఎక్కువగా వందకి తొంభై సక్సెస్ అయినాయి మరిది సక్సెస్ అవుద్దా లేదా చూద్దాం